ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగం కావొద్దని మంచి అభ్యర్థులను గుర్తిరిగి ఓటు వేయాలని వారి వెనకనున్న పార్టీల చరిత్రను తెలుసుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేవలం తన ప్రసంగాన్ని 20 నిమిషాల్లోనే ముగించారు. ఎన్నికలు వస్తాయి పోతాయి కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండి తమకు సేవ చేసే వారికి ఓటు వేయాలన్నారు. అభ్యర్థులనే కాకుండా వారి వెనకాల ఉన్న పార్టీల చరిత్రను గమనించాలన్నారు. ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని ప్రజల ఆశీర్వాదంతో 10 ఏళ్లుగా ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్నాయన్నారు. రైతు బంధుతో పెట్టుబడి అందిస్తున్నామన్నారు. తాను కూడా రైతునేనని వారి వాదనలు తెలుసునని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అక్కరకు రాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని వారి మాయలో పడొద్దని హితవు పలికారు. చైతన్యం చాలా ఎక్కువ ఉండే నియోజకవర్గం. ఒక విషయం మీరు దయచేసి తప్పకుండా గమనించాలని కోరుతా ఉన్నా. దేశంలో ఇంకా కూడా ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణతి రాలేదు. ఏ దేశంలో అయితే వచ్చిందో ఆ దేశాలు బాగా ముందుకు పోతా ఉన్నాయి. ఎలక్షన్లు చాలా వస్తాయి, చాలా పోతాయి. మీరు కూడా ప్రతిసారి ఓటు వేస్తూనే ఉంటారు. మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండేటువంటి ఒకే ఒక ఆయుధం ఓటు. ఆ ఓటును చాలా జాగ్రత్తగా వినియోగించాలి. ఏం కింది మీద వేసినా గడబడైతే, ఎందుకంటే 5 సంవత్సరాల మన తర్వాత రాస్తుంది ఓటు అనేది. ఎలక్షన్ వస్తే ఏమవుతుంది, పార్టీకి ఒక వ్యక్తి నిలబడతాడు. అభ్యర్థుల గురించి మీరు తప్పకుండా ఆలోచన చేయాలి. అభ్యర్థి మంచివాడా చెడ్డ